మెడికల్ కాలేజ్ విద్యార్థులు విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి మంచి డాక్టర్లుగా రాణిస్తున్నారు. వైద్య విద్యను మధ్యతరగతి కుటుంబాలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో అందుబాటులో ఉంచుతోంది నియో సంస్థ. ఉక్రెయిన్లోని జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు, మెడికల్ కిట్లను నియో సంస్థ అందజేస్తోంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశానికి దగ్గర దగ్గర 8 లక్షల డాక్టర్ల కొరత ఉంది. అయితే మన దేశంలో ఈరోజు 65,000 సీట్లు మాత్రమే విద్యార్థులకి ఎంబీబీఎస్ అందుబాటులో ఉండడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించు 10,000 మంది విద్యార్థులు డాక్టర్ చదువు కోసం విదేశీ విద్యార్థికి వెళ్తున్నారు. ముఖ్యంగా ఇది మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ ఖర్చులో నాణ్యమైన విద్య ఈరోజు విదేశాల్లో అందడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఎన్నో సంస్థలు ఉన్నప్పటికీ కూడా నియో సంస్థ ఒక ప్రత్యేకంగా ఉండాలి. విద్యార్థుల పట్ల కానివ్వండి, అలాగే మధ్యతరగతి తల్లిదండ్రులు పెట్టే ఆ డబ్బు కానివ్వండి. సో విద్యార్థుల భవిష్యత్తుకి అన్ని రకాలుగానే ఉపయోగపడాలనే ఒక సదుద్దేశంతో మేము 5 సంవత్సరాల నుంచి మేము విద్యార్థులను విదేశాలకి పంపించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మేము తీసుకున్న వినూత్న కార్యక్రమం ఏంటి అంటే, విద్యార్థులని పంపించే ముందే విద్యార్థులు ఒక అవగాహన కల్పించి విద్యార్థుల్లో ఉన్న మంచి నైపుణ్యతని గ్రహించి వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకుని, అలాగే నీట్లో సాధించిన మార్క్స్ని బేస్ చేసుకుని స్కాలర్షిప్స్ ప్రదానం చేయడం జరుగుతుంది, అలాగే స్టైఫండ్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ జప్రోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి డాక్టర్లుగా తిరిగి వచ్చి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాదు, ఇతర నగరాల్లో రాణిస్తున్న డాక్టర్స్ అందరినీ కూడా పిలిచి ఈరోజు వాళ్ళకి సత్కరించి అవార్డ్స్ కూడా ఇవ్వడం